ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం గురించి క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఈ టాపిక్లో అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతానికి సంబంధించి విద్యా అనుప్రయోక్తం సంబంధించి క్వశ్చన్స్ ఎలా రావడానికి అవకాశం ఉంది అనేది చిన్న టాపిక్లో చెప్పడం జరుగుతుంది. అంతర్దృష్టి అభ్యాసం సంబంధించి క్వశ్చన్స్, విద్యా అనుప్రయోక్తం సంబంధించి క్వశ్చన్స్ చూడండి. మొదటి క్వశ్చన్ చూడండి, క్రింది వానలో సంక్లిష్ట అభ్యసన విధానం ఏది? అభ్యసన విధానం క్రింది సిద్ధాంతాల్లో సంక్లిష్ట అభ్యసన సిద్ధాంతం ఏది? దీంట్లో 4 ఆప్షన్స్ ఇస్తాడు. కార్యసాధన నిబంధన, అంతర్దృష్టి అభ్యసనం, బ్రూనర్ సాంఘిక అభ్యసనం, ఇవాన్ పావ్లో శాస్త్రీయ నిబంధన అని ఇస్తాడు. ఈ 4 సిద్ధాంతాల్లోనూ మిగిలిన ఉన్న అన్ని సిద్ధాంతాలను సంక్లిష్టమైన అభ్యసన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. రెండో క్వశ్చన్, ఒక ప్రాజెక్ట్ వర్క్లో విద్యార్థికి సమస్య పరిష్కారం మెరుపులా వచ్చింది లేదా మెరుపులా తట్టింది, ఇది ఏ అభ్యసనం? ఇలా అప్లైడ్ క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి సంబంధించినది. మెరుపులా వచ్చింది, సమస్య పరిష్కారం ఎలా వచ్చింది? మెరుపులా వచ్చింది. ఇది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఎట్ ఎ ఫ్లాష్, మెరుపులాగా చటాలున రావటం అంతర్దృష్టి అభ్యసనంలోనే జరుగుతుంది. ఇక మూడో క్వశ్చన్ చూద్దాం, ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఇంజిన్ యొక్క విడి భాగాలపై కాకుండా మొత్తం ఇంజిన్ను పరిశీలించి అవగాహన చేసుకున్నాడు, ఈ అభ్యసనంలో దాగి ఉన్న సిద్ధాంతం ఏది? ఇది ఏ రకమైన అభ్యసనం అంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఏం చెప్తుంది? విడి భాగాలు కాక మొత్తంగా సమగ్రాకృతి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. 4, ఈ క్రింది రకమైన అభ్యసనం అంశాల మొత్తం, అంశాల మధ్య సంబంధాలు అవగాహనపై ఆధారపడి ఉంటుంది, అది ఏది? లేదా ఈ క్రింది ఏ రకమైన అభ్యసన సిద్ధాంతం సంబంధించిన అంశం అంశాల మొత్తము, అంశాల మధ్య సంబంధంపై అవగాహనపై ఆధారపడి ఉంటుంది అని చెప్తుంది అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. లేదా ఈ క్రింది ఇచ్చిన స్టేట్మెంట్లో అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతానికి సంబంధించింది ఏది అని సింపుల్గా చిన్న క్వశ్చన్ అడుగుతాడు. స్టేట్మెంట్ మాత్రం పెద్ద పెద్దగా 4 ఇస్తాడు. దాంట్లో అంశాల మొత్తం, అంశాల మధ్య సంబంధం, అవగాహనపై అభ్యసనం ఆధారపడి ఉంటుంది అనే స్టేట్మెంట్ కరెక్ట్. అది అంశాల మొత్తం, అంశాల మధ్య సంబంధం యొక్క అవగాహనపై అభ్యసనం ఆధారపడి ఉంటుంది అనేది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం యొక్క స్టేట్మెంట్. 5, చూడండి, ఈ క్రింది పద్ధతి వల్ల విద్యార్థుల్లో ఆలోచించే గుణం, పరిశీలించే గుణం, ప్రశ్నించే తత్వం, అన్వేషణ సామర్థ్యం, తెలివితేటలు పెరిగే అవకాశం ఏ సిద్ధాంతంలో ఎక్కువ? ఈ క్రింది ఏ సిద్ధాంతాల వల్ల విద్యార్థుల ఆలోచన గుణం, పరిశీలించే గుణం, ప్రశ్నించే తత్వం, అన్వేషణ సామర్థ్యం, తెలివితేటలు పెరుగుతాయి? అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతానికి సంబంధించింది అది. ఇక 6 క్వశ్చన్ చూడండి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, హ్యూరిస్టిక్ పద్ధతి, ప్రయోగ పద్ధతిలో దాగి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏది? సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, హ్యూరిస్టిక్ పద్ధతి, ప్రయోగ పద్ధతుల్లో దాగి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏది అంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఈ క్రింది వాటిలో అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతానికి సంబంధించిన అంశం ఏది అని ఈ నాలుగిట్లో మూడిచ్చి నాలుగవది వేరేది ఇవ్వచ్చు. కానిది ఏది అని అడుగుతాడు. అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతానికి కానిది ఏది? ఈ క్రింది వాటిలో ఏ పద్ధతి అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతానికి అనుకూలంగా లేదు అంటాడు. అప్పుడు ఈ 4 మనం గుర్తించగలిగితే లేదని మనం ఈజీగా గుర్తించవచ్చు. సమస్య పరిష్కార పద్ధతిలో అంతర్దృష్టి అభ్యాసం దాగి ఉంటుంది, ఎందుకంటే ఆ సమస్యను పరిష్కరించేటప్పుడు తటాలన ఆలోచన వస్తుంది. ప్రాజెక్ట్ పద్ధతిలో అంతర్దృష్టి అభ్యాసం దాగి ఉంటుంది, ఎందుకంటే ప్రాజెక్ట్ చేయాల్సినప్పుడు వివిధ సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది. హ్యూరిస్టిక్ పద్ధతిలో కూడా అంతే, ప్రయోగ పద్ధతిలో కూడా అంతే. ఈ 4 పద్ధతిలో కూడా అంతర్దృష్టి అభ్యాసం దాగి ఉంది. ఈ 4ని గుర్తించి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చివరిది, క్రింది అభ్యసన పద్ధతుల్లో ఏది కంఠస్థం చేయటము, బట్టి స్మృతి, వల్లె వేయడం, డ్రిల్లింగ్ను నిరుత్సాహపరుస్తుంది అని కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ క్రింది పద్ధతుల్లో ఏది అభ్యసన పద్ధతుల్లో ఏది కంఠస్థ చేయడాన్ని నిరుత్సాహపరుస్తుంది, బట్టి స్మృతిని నిరుత్సాహపరుస్తుంది, వెళ్ళవేయడాన్ని నిరుత్సాహపరుస్తుంది, డ్రిల్లింగ్ను నిరుత్సాహపరుస్తుంది అని నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు. దాంట్లో అంతర్దృష్టి అభ్యాసం కరెక్ట్ అయింది. అంతర్దృష్టి అభ్యాసం వీటన్నిటికీ ఇంపార్టెన్స్ ఇవ్వదు. ఫ్రెండ్స్, ఇలా మనం ఒక్కొక్క టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుని చదివితే డిఎస్సీలు కానీ టెట్లు కానీ ఈజీగా మనం గెయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.